నేను మంచిగా ఉంటా, పనులు చేయాలంటే అన్ని విధాలు ఉంటా, రాజకీయ పార్టీలను గౌరవిస్తా. అదే సమయంలో తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టాలని ఇష్టం ప్రకారం అడ్డదొడ్డంగా వస్తే తోక కట్ చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్న మొన్న చూశారు, నాకు అనుమానం ఉంది ఇక్కడ రాజకీయాలు ఉందాగా లేవు. నేరస్తులు ఎప్పుడైతే రాజకీయాల్లోకి వస్తారో అను నిత్యం నేరాలే చేస్తూ ఉంటారు. విశాఖపట్నంలో మీరు చూశారు, ఆ రోజు ఇన్వెస్టర్స్ మీట్ పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జల్లికట్టు స్ఫూర్తితో అడ్డం పడాలని ప్రయత్నం చేస్తే అరెస్ట్ చేసి ఇంటికి తీసి పొదులు పెట్టాం. అదే మరిగా పోలవరం ప్రాజెక్టుకి అడ్డం పడ్డాడు, రైట్ మెయిన్ కెనాల్కి అడ్డం పడ్డారు, గండి కోటకు అడ్డం పడ్డారు, ఎక్కడ చూసినా మనం ఏ పని చేసినా రాజధానికి అడ్డం పడ్డారు, పట్టిసీమకు అడ్డం పడ్డారు. ఎక్కడ కూడా నేను ఒకటే చెప్పాను, మీరు అడ్డం పడితే ఆగిపోవు. నేను అనుకున్న సంకల్పం మంచిదైనప్పుడు, మంచి పని అయినప్పుడు ఎవరిని లెక్క పెట్టుకోకుండా ముందుకు పోతామని ఆ రోజు చెప్పాను ప్రజల కోసం. ఇక్కడ తుఫాను వస్తే తమ్ముళ్ళు శిరీష్ గారు కారు, ఆ రోజు శిరీష్ గారు మన లోకేష్ తేలితే ఆవిడ కారు పైన రాళ్ళు వేస్తారు, ఎంత ధైర్యం ఉండాలి వీళ్ళకు. ఆ తర్వాత మన రవీంద్ర వెళితే అక్కడ నిలబెడతారు. నిన్న మొన్న నేను వస్తే ఆ రోజు కూడా ఇక్కడ ఉండి ఇచ్చాపురం ఎమ్మెల్యే మన అశోక్ చెప్పాడు, నేను వస్తే కుండలు పెట్టుకుంటే అడిగాను, నీకు సిగ్గుందా కుండలు ఎందుకు పెట్టుకున్నాను అడిగాను. ఆడుండే మహిళలు కుండలు తీసి మీరు చెప్పిందే కరెక్ట్ సార్, మీరే ఇవ్వగలుగుతారు, ఇవన్నీ మాకు అవసరం లేదని కుండలు వారగా పెట్టే పరిస్థితికి వచ్చారు. సాక్షి పేపర్లో వేయడం, సాక్షి టీవీలో చేయడం, సాక్షి టీవీ ముందుగానే వెళ్ళి ఆ ఊర్లో ఏం అడగాలో రెచ్చగొట్టడం, ఎక్కడికి పోతున్నారు మిమ్మల్ని అడుగుతున్నా. నిన్న ఒక అతను ఒరిస్సా నుంచి వచ్చాడు, ఊర్లో గొడవ చేస్తున్నాడు. 2 నిమిషాలు చూసి నాకు డౌట్ వచ్చింది, ఎవరాయను అని అడిగాను. ఊర్లో వాళ్ళందరూ అన్నారు, ఈయన మా ఊరే కాదు సార్, మేము సిగ్గుపడుతున్నాం, మా మేము చేరేది గొడవ, వీడెవడో వచ్చాడు సార్, అందరూ ఊరంతా ఒకటి అయిపోయారు. కడాను కనుక్కుంటే ఒరిస్సా నుంచి వచ్చాడంటే ఇక్కడ ఒక ఎన్జిఓ పెట్టుకున్నాడంట, అతని ద్వారా గొడవ చేపించారు. ఇంకొక ఊరికి పోతే ఒక ఇద్దరు వచ్చారు, వాళ్ళిద్దరు అడ్డదుడంగా మాట్లాడుతున్నారు. వీళ్ళ నలుగురి దగ్గర మాట్లాడించాలి, మా మాట వినాలి మీరని చెప్పి అంటే నాకు ఆశ్చర్యం వేసింది. నన్ను ఒక ముఖ్యమంత్రిని, అందులో నన్ను అతను చెప్పినట్టు ఎవరితో మాట్లాడించాలి నాకు చెప్పాలి, నా తమ్ముళ్ళు నాకు నేర్పించాలి నా వాళ్ళు. నాకు అనుమానం వచ్చి గట్టిగా అడిగాను, టకామన్ అన్నాడు, నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్త సారని. నువ్వు తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయితే నువ్వు ఇమారికి చేయవని గట్టిగా చెప్పి పోలీసులు చెప్తే వెరిఫై చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, ఏం చెప్పాలి వెళ్ళని. ఈరోజు చూశాను, ఏదైతే మన మండలంలో సంతబొమ్మాళిలో ఒక 10 మంది వచ్చారు, ఆ 10 మంది వచ్చి ఏమయ్యా భోజనం పెడుతున్నారంటే లేదన్నారు. ఇప్పుడు పెడుతున్నారా ఉన్నా ఉంది ఆ స్కూల్లో అంటే లేదన్నారు. అంటే వాళ్ళు కావాలని ఓవర్టేక్ చేసే మీకు ఒక ఎమోషన్ కూడా ఉంది. సిక్కోలు జిల్లాలో ఇంకా కొంచెం ఉంది అది. అదేంటంటే ఒకరిగానే ఒకటంటే ఊరంతా ఒకటి అనేసి ముందు పని అయిపోతుంది, తర్వాత రియలైజ్ అవుతారు మీరు తప్పు చేస్తే. నేను అక్కడ పోయి చూసిన తర్వాత నడిచిపోయి చూశాను, ఒక 1.5 కిలోమీటర్ చూసిన తర్వాత భోజనం ఉంది, వాళ్ళు పెడుతున్నారు. మళ్ళీ వచ్చి అడిగాను, ఏమయ్యా మీరు ఎందుకు మారి చెప్పారంటే సగం మంది జారుకున్నారు, వీళ్ళు ఎక్కడికి పోయారు అడ్రస్ లేరు గొడవ చేసిన వాళ్ళు. అంటే నేనేమంటున్నానంటే చిన్న చిన్న పొరపాట్లు ఉంటే తేవాలి తప్ప గొడవ చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం మంచిది కాదు. ఇప్పుడు చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు ఎక్కడున్నాడని అడుగుతున్న క్వశ్చన్ చేస్తున్న సిక్కోలు ప్రజల తరపున, పక్క జిల్లాలో ఉన్నాడా, రావాలనా, బాధ్యత ఉందా లేదా,
రాజకీయాల్లో ఉండేదానికి అర్హత ఉందా అని అడుగుతున్నాం మిమ్మల్ని అతనికి. కష్టాల్లో ఉన్న మనల్ని పరామర్శించి టైం లేని వాడికి కోర్టులో వెళుతున్నాడు, కోర్టుకి వెళ్ళడానికి తప్పదు ఎందుకంటే లేకపోతే జైలుకు పోతాడని. ప్రజల కష్టాల్లో ఉంటే రాడు, లెక్క పెట్టుకోడు, తప్పులు చెప్పచ్చని. మళ్ళీ అవసరమైతే రెస్ట్కు పోతాడు, రేపు ఎల్లుండి మళ్ళా హాలిడే తీసుకున్నాడు. కానీ అవన్నీ ఉన్నాయి, కానీ ఈ ప్రజల్ని పరామర్శించడానికి మాత్రం సమయం లేదు. అదే సమయంలో ఇక్కడ గొడవలు పెట్టడానికి మాత్రం సమయం ఉంది. స్కీమింగ్ చేస్తాడు, ఇది ఎక్కడికి రేపు ఎల్లుండి వస్తాడు. ఇప్పుడే శిరీష్ గారు చెప్పినట్టు మళ్ళా వచ్చి తలనిమరతాడు, ముద్దులు పెడతాడు, కథలు చెప్తాడు, ఏదో మాట్లాడతాడు. ఇది ఎక్కడ న్యాయమో నాకైతే అర్థం కాల. ఏదైనా పాదయాత్ర పవిత్ర భావంతో చేసేది పాదయాత్ర, మొక్కుబడి కోసం చేసేది పాదయాత్ర కాదు తమ్ముళ్ళు, అది అపవిత్రం.